ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జే ఏసీ, జే ఏసీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జే ఏసీ, జే ఏసీ, జే ఏసీ, కామ్రేడ్ బాబన్న, కామ్రేడ్ బాబన్న, కామ్రేడ్ బాబన్న, జోహార్ జోహార్, జోహార్ జోహార్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కామ్రేడ్ బాబన్న, కామ్రేడ్ బాబన్న, కామ్రేడ్ బాబన్న, అమర వీరులకు, అమర వీరులకు. ఈరోజు మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 28వ రోజు సమ్మె చేయడం జరిగింది. మరి ఈరోజు మా జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ రమ్మని ఆదేశాల మేరకు కరీంనగర్ పోవడం జరుగుతుంది. మా సోదరుడు బాబు ఎన్ బాబు అనేది మొన్న సకల మీటింగ్లో చనిపోవడం జరిగింది. దాని ఆ డెడ్ బాడీ ఇంకా దానం చేయలేదు. కేసీఆర్ దిగి చర్చలు చర్చించేంత మటుకు డెడ్ బాడీని దానం చేయము. అన్ని డిపోల 10 డిపోల నుండి పోయి మొత్తం మంది అక్కడనే ఉంటాం డెడ్ బాడీ దగ్గరనే. దేనికైనా బాధ్యుడు కేసీఆరే. ఏది వహించినా మంచి చేసినా చెడు చేసినా మరి కేసీఆరే చేసి ఉంటుంది. మరి ఆలోచించండి, మరి 100% బస్సులు నడుపుతాను కేసీఆర్ చెప్తాను. మరి 100 బస్సులు ఏడు నడుపుతాను? మరి మేము 2 నెలల కింద బస్సులు నడిపినట్టు రోజుకి ఎన్ని పైసలు వచ్చినాయి? మరి రోజు ఎన్ని పైసలు వస్తానని లెక్క చెప్పు. మరి సోదరులకు ప్రెస్ వారికి కూడా లెక్కలు అడుగు, డిఎం గారిని లెక్కలు అడిగి రోజుకి ఎన్ని పైసలు వస్తానని లెక్క వేసి పేపర్లు వేస్తారని ఆశిస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి పోలీస్ విజిలెన్స్ కూడా రోజుకి ఎన్ని డబ్బులు వస్తాయని అనేది లెక్క చేసి చెప్తారని ఆశిస్తున్నాం. వారు కూడా ప్రతిదీ లెక్క ఉన్నట్టయితే నువ్వు 100% బస్సులు నడిపినట్టే మేము ఆశిస్తాం. మరి 100 బస్సులు ఎన్ని నడుపుతానో అనేది తెలుస్తుంది. నీది నీకే, మూడో వంతు కూడా నడతలేదు బస్సులు. ఓన్లీ రోడ్డు మీద షో పుట్టాప కొరకు పొద్దుగాల కరీంనగర్ బయలుదేరుతాను. కరీంనగర్ పోయి అక్కడ దేనికైనా సిద్ధం. నువ్వు పిలిచి చర్చించేంత మాట కూడా డెడ్ బాడీ దానం చేయం. అక్కడ దేనికైనా సిద్ధం. వెనకాడ పోయే సమస్య ఆరపల్లి, కరీంనగర్ దగ్గర ఆరపల్లిలో డెడ్ బాడీ ఉన్నది. ఇప్పుడు అందరం 10 డిపోల నుంచి ఆరపల్లికి చేరుతాను. నువ్వు చర్చించేంత మటుకు డెడ్ బాడీ ఎట్టి పరిధిలో దానం చేయం. దాంతో అవుట్ రైట్ అయితే నువ్వు ఉండడా మేము ఉండడా అని తెలుసుకుంటాం. ఇవాళ అందరం అక్కడ సమర పేరు లెక్కన చేరుతాం.